బీజాపూర్ అనే ఊరిలో హరిదాస్ అనే ఒక అబ్బాయి నివసిస్తూ ఉండేవాడు. అతను నెంబర్ వన్ బద్దకస్తుడు, అలానే పని దొంగ కూడా. అదేదో అంటారు కదా, రేపటి పని ఈరోజే చెయ్యి, ఈరోజు పని ఇప్పుడే చెయ్యని. కాని హరిదాస్కి ఈ మాట చాలా వేరుగా వర్తిస్తుంది. ఇతను ఈరోజు పని మరుసటి రోజు చేస్తాడు, లేదా అసలు చెయ్యనే చెయ్యడన్నమాట. అరే, నేను నీకు పట్నం నుంచి కొన్ని సామాన్లు తెమ్మనేసి క్రిందటి వారం 200 రూపాయలు ఇచ్చాను కదా. రాము బాబాయ్, నేను నీకు ముందే చెప్పాను నేను ఎప్పుడు వెళ్తానో అప్పుడు తీసుకొస్తాననే. మరి నేను ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళనే లేదా, ఎలా తాను చెప్పా? నా తప్పులే, నీలాంటి బద్దకస్తుని నమ్మాను. నువ్వు ఏ సామాన్లు తేవక్కర్లేదు గాని నా 200 నాకు ఇచ్చే, నేనే వెళ్ళి తెచ్చుకుంటాను. ఆ 200 రూపాయలు ఖర్చు అయిపోయా రాము బాబాయ్, ఆ డబ్బులు నీకు నేను రేపిస్తానులే. ఆ మాట వినగాని రాము కోపం ఇంకా ఎక్కువవుతుంది. అందుకని హరిదాస్ మీద అరవడం మొదలు పెడతాడు. అంతటితో హరిదాస్ ఆవు చాలా కోపంగా రాముని గుద్దడానికి పరుగున వస్తుంది. అప్పుడు హరిదాస్, మోగ్లే శాంతించు, రాము బాబాయ్ మనకి తెలిసినవాడే, అతన్ని ఏమీ అనకూడదు అని అనగాని హరిదాస్ ఆవు శాంతిస్తుంది. హరిదాస్కి తన ఆవు మీద, అలానే అతని ఆవుకి తన యజమాని హరి మీద అపారమైన ప్రేమ. ఇద్దరిలో ఒక్కరు కూడా ఒకరిని వదిలి ఒకరు ఉండలేరు. ఈ హరిదాస్ గడ్ని ఇంకా ఈ ఆవిని ఏదో ఒకటి చేసి తీరాల్సిందే. చాలా కాలం ముందు బీజాపూర్లోకి కొంతమంది ముఠా దొంగలు వచ్చి ఊరి వాళ్ల దగ్గర దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేసుకుని వెళ్లేవారు. కాని ఇప్పుడు పోలీసుల భయంతో ఊరిలోకి రావడం మానేశారు. కాని అక్కడే దగ్గర్లో అడవిలో ఉంటూ ప్రతి వారం ఒక్కొక్క ఊరు మనిషి నుంచి డబ్బులు తీసుకునేవారు. ఒకవేళ ఏ ఊరి మనిషి అయినా సరే శనివారం రాత్రి డబ్బులతో పాటు అడవిలో ఉన్న ఆ దొంగల ముఠా దగ్గరికి వెళ్లలేదు అంటే, ఆదివారం రాత్రి ఆ దొంగలు వాళ్ల ఇళ్లన్నింటికి నిప్పంటించేసేవారు. అందుకని ప్రతి వారంలో ఒకసారి ఊరిలో పంచాయతీ జరుగుతుంది. నేననుకుంటున్నాను, హరిదాస్ ఊర్లో జరిగే ప్రతి పతాకంలో లాభం పొందుతున్నాడు, కాని ఎప్పుడు కూడా ఊరి పనికి ఒక్కటి కూడా చేయలేదు. అందుకని ఈసారి హరిదాసే వెళ్ళాలి. రాము చెప్పిన ఆ మాటకి ఊరివాళ్లంతా కూడా సరే అంటారు. అలాని అందరూ కలిసి హరిని పంపించాలి అని నిర్ణయించుకుంటారు. మీ అందరి మాట సరే, కాని మీ అందరికీ తెలుసు కదా, వాడు ఇప్పటి వరకు ఏ పని కూడా సమయానికి చేయలేదు అని. అతన్ని పంపించడం అంటే మనందరం మనమే మన ఇంటికి నిప్పు పెట్టుకున్నట్టు. సర్పంచ్ మాట విని అందరూ గప్చుపైపోతారు. కాని రాము హరిని ఎలా అయినా అడవిలోకి పంపించాలి అని నిర్ణయించుకున్నాడు. అందుకని అతను ఎవ్వరి మాట వినకుండా మళ్ళీ అందరినీ ఒప్పిస్తాడు ఏవేవో చెప్పి. నువ్వు తిరిగి వచ్చే వరకు ఈ జంతువుని ఇక్కడే ఉంచి హరిదాస్, సమయానికి వాళ్ళకి డబ్బులిచ్చి వచ్చిన జంతువుని తీసుకుని వెళ్ళు. ఇంకోసారి దాన్ని జంతువు అన్నావంటే నీ నాలుక కోసేస్తానంటే. నేను కూడా మోగ్లిని ఆ వెధవల దగ్గరికి తీసుకుని వెళ్ళాలనుకోవట్లేదు. నువ్వే అన్నావు కాబట్టి మోగ్లిని నువ్వే చూసుకో అని అంటూ హరిదాస్ ఒంటరిగానే అడవిలోకి వెళ్తాడు. అతని మాటలు వినిన తరువాత రాము ఇంకా మిగిలిన వాళ్లకి ఒక విషయం బాగా అర్థమవుతుంది, హరిదాస్కి తన ఆవంటే ఎంత ఇష్టమని. తన ఆలస్యపు అలవాటుతో హరిదాస్ దారిలో ఒక చెట్టు కింద పడుకుండిపోయి దొంగల దగ్గరికి ఆలస్యంగా వెళ్తాడు. అందుకు కోపం వచ్చి ఆ దొంగల ముఠ హరిని బంధిస్తారు. ఇక్కడ రాము ఆరాంగా కూర్చుంటాడు. కాని మోగ్లీకి తన యజమాని చాలా గుర్తు వస్తూ ఉంటాడు. అందుకని అది గప్చుప్గా రాము నుంచి తప్పించుకుని అడవిలోకి పరుగుతీస్తుంది. అలానే తన యజమానిని కాపాడుకోడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది.
నా నుంచే తప్పించుకొని పారిపోవడానికి ప్రయత్నిస్తున్నావా? ఇంకా నిన్ను వదిలే సమస్య లేదు అని అంటూ ఆ దొంగ తన దొంగల ముఠాతో కలిసి మళ్ళీ హరిదాస్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఈసారి హరిదాస్ ఆవు మోగ్లీ ఇంకా హరిదాస్ ఇద్దరూ కలిసి వాళ్ళకి చక్కగా బుద్ధి చెప్తారు. అలానే ఆ గుహలో ఎంత సంపద అయితే దాచి ఉంచారో అది అంతా కూడా ఊరిలోకి తిరిగి తీసుకుని వస్తారు. నేను దీన్ని చక్కగా కట్టి ఉంచానుగా నా పెరట్లో, అయినా ఎలా పారిపోయిందబ్బా? మోగ్లీకి నేను గుర్తు వచ్చాను అంటే అది నన్ను కలవడానికి రాకుండా ఎవరో ఆపలేరు తెలుసా అని అంటూ హరిదాస్ సర్పంచ్ ఇంకా మిగిలిన ఊరి వాళ్లకి జరిగిన విషయమంతా చెప్తాడు. ఆ తరువాత సర్పంచ్ ఆ డబ్బులన్నీ ఊరి క్షేమానికి వాడతాడు. అలా అందరూ అప్పటినుంచి ఏ దొంగల బాధ లేకుండా హాయిగా జీవిస్తూ ఉంటారు. చోటాపూర్ అనే ఊరి పిల్లలు రోజూ స్కూల్కి వెళ్లాలంటే ఒక నదిని దాటుకుని వెళ్లాలన్నమాట. ఈ మాట వినడానికి చాలా సులువుగానే అనిపిస్తుంది, కాని ఆ నదిలో ఒక భయంకరమైన మొసలి నివసిస్తుంది. అది అక్కడి నుంచి వెళ్లే ప్రతి ఒక్కరి మీద దాడి చేసి వాళ్ళని తినేస్తుంది. కొంతమంది పిల్లలు భయపడి స్కూల్కి వెళ్లడమే మానేస్తారు. మరికొందరు ఊరు మొత్తం తిరుక్కుంటూ ఊరి వెనుక నుంచి స్కూల్కి వెళ్లేవారు. అదే ఊరిలో వీళ్ళలాగానే స్కూల్కి వెళ్లాల్సిన ఒక బద్దకిష్టు అబ్బాయి ఉన్నాడు. వాడి పేరు కిరణ్. నువ్వు కూడా మిగిలిన పిల్లల్లాగా ఊరు మొత్తం తిరిగి స్కూల్కి ఎందుకు వెళ్ళవు నాన్నా? నదివైపు నుంచి వెళ్లడానికి అక్కడ ప్రమాదముంది కదా. ఊరంతా తిరిగి వెళ్లడం నా వల్ల కాదమ్మా. నువ్వేం దిగులు పడకు. ఆ ముసలి వేరే ఏదైనా పనిమీద బిజీగా ఉన్నప్పుడు మాత్రమే నేను ఆ నదిని జాగ్రత్తగా దాటి వెళ్తూ ఉంటాను. ఒకవేళ అది బిజీగా లేదు అంటే అప్పుడు ఏం చేస్తావు మరి? అక్కడే కొంచెం దూరంలో కూర్చుని ఎదురు చూస్తాను, లేదా కాసేపు అలా నిద్రపోతాను అంతే. భగవంతుడా, ఏం చేయాలి వీడిలాంటి వాడిని? సర్లే పద, స్కూల్కి ఆలస్యమవుతుంది అని అంటూ బద్దకస్తుడైన తన కొడుకుని చూసి ఆందోళన పడుతున్న కిరణ్ తల్లి వాణ్ణి స్కూల్కి పంపిస్తుంది. ఈరోజు కిరణ్ తల్లి వాడికి భోజనం రెండు డబ్బాల్లో కడుతుంది. ఒక దాంట్లో ఏమో రోజూలాగానే మధ్యాహ్న భోజనం, ఇంకో దాంట్లో ఏమో గులాబ్ జామున్లు. ప్రతిరోజూలాగానే ముసలి బిజీ అయ్యే సమయం కోసం ఎదురు చూస్తున్న కిరణ్ ఈరోజు చాలా బోర్గా ఫీలవుతున్నాడు. అలానే ఆ ముసలి కూడా ఏ పని పెట్టుకోకుండా కిరణ్ వైపే నోరు తెరుచుకుని చూస్తూ ఉంటుంది. ఈ టేస్టీ టేస్టీ గులాబ్ జామున్లు తింటావా, లేక ఏ టేస్ట్ లేని నా శరీరంని తింటావా? ఒక్కసారి ఈ గులాబ్ జామున్లు తిని చూడు, ఆ తర్వాత నీ బుర్రలో నన్ను తినాలనే ఆలోచన కూడా రాదు చెప్తున్నాను అని అంటూ కిరణ్ ఆ మొసలి నోట్లో ఒక గులాబ్ జామున్ని వేస్తాడు. ఆ మొసలి ఆ గులాబ్ జామున్ని చాలా ఆనందంగా టేస్ట్ని ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటుంది. అది అలా తినడం చూసి కిరణ్ తన దగ్గర ఉన్న గులాబ్ జామున్లు అన్నీ దాని నోట్లో వేసేస్తాడు. ఆ గులాబ్ జామున్లన్నీ తిన్న తరువాత ఆ మొసలి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఆ తరువాత కిరణ్ కూడా హాయిగా స్కూల్కి వెళ్ళిపోతాడు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన తరువాత కిరణ్ తన తల్లితో, అమ్మా, నాకు రోజూలాగానే ఈరోజు కూడా డబ్బాలో గులాబ్ జామున్లు కట్టు. అలానే ఎందుకు ఏమిటి అని ప్రశ్నలు మాత్రం నన్ను అడగకు అని అంటూ కిరణ్ తన తల్లి మాట పూర్తిగా వినకుండానే బయటికి ఆడుకోవడానికి వెళ్ళిపోతాడు. అబ్బబ్బా, ఈ పిల్లాడు ఏమేం చేస్తున్నాడో ఏంటో నా ప్రాణానికి అని అంటూ కిరణ్ తల్లి మరుసటి రోజు నుంచి వాడికి ప్రతిరోజు గులాబ్ జామున్లు చేసి డబ్బాలో కట్టేది. అలానే ఆ గులాబ్ జామున్లను ఆ మొసలికి తినిపించి అందరికంటే ముందు స్కూల్కి చేరుకునేవాడు. వాడు అంత త్వరగా రావడం చూసిన మిగిలిన పిల్లలంతా కూడా ఆశ్చర్యపోతారు. కిరణ్, నువ్వింత త్వరగా స్కూల్కి ఎలా వచ్చేస్తున్నావురా? మాకు కూడా చెప్పురా. ఇక్కడ మేము ప్రతిరోజు స్కూల్కి లేటుగా రావడం వల్ల టీచర్లు మమ్మల్ని తిడుతున్నారు. అప్పుడు కిరణ్ ఆ పిల్లలందరికీ మొసలి ఇంకా గులాబ్ జామున్ గురించి చెప్తాడు.
అంతటితో మరుసటి రోజు నుంచి పిల్లలంతా కూడా వాళ్ల ఇళ్ల నుంచి గులాబ్ జాములు తయారు చేయించుకొని వచ్చి ఆ ముసలికి తినిపించేవారు. అలానే స్కూల్కి టైంకి వెళ్ళిపోయేవారు. ఇలా కొన్ని రోజులు సాఫీగానే గడుస్తాయి. కానీ ఎక్కువ గులాబ్ జాములు తినడం వల్ల, ఇంకా చాలా ఎక్కువ తీపి తినడం వల్ల ఆ మొసలికి తలలో నొప్పి మొదలవుతుంది. అంతటితో పిచ్చ కోపం వచ్చి వచ్చిపోయే వాళ్ళందరి మీద దాడి చేయడం మొదలు పెడుతుంది. అప్పుడు ఈ సంగతి పిల్లలంతా కూడా వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తారు. అప్పుడు వాళ్ళంతా కూడా చాలా కోపంతో కిరణ్ ఇంటికి వెళ్తారు. నీ కొడుకు నంబర్ వన్ బద్దకస్తాడమ్మా. ప్రతి పనిలో షార్ట్ కట్లు వెతుక్కొని పని చేస్తాడు. ఇప్పుడు అవే పనులు మా పిల్లలకి కూడా నేర్పించి చెడగొడుతున్నాడు వాళ్ళని. అసలు మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారో స్పష్టంగా చెప్తారా? నా కొడుకు ఏం చేశాడు అసలు? వాడు మా పిల్లలకు మొసలికి గులాబ్ జాములు తినిపించడం నేర్పించాడు. ఇప్పుడు ఆ మొసలి ఏమో నీటిలో నుంచి కూడా బయటికి వచ్చి ఊరి వరకు వచ్చేసింది. కిరణ్, వాళ్ళు చెప్పే విషయమంతా నిజంగా నిజమేనా? అప్పుడు కిరణ్ తన తల్లితో విషయమంతా చెప్తాడు. ఎలా ఆ పిల్లలంతా తనని స్కూల్కి త్వరగా వెళ్లే మార్గం కోసం అడిగారు అని. అలా ఆ మార్గం తెలిసిన తరువాత కుప్పలు కుప్పలుగా ఆ ముసలికి గులాబ్ జాములను ఎలా తినిపించారు అని. నేను ఒప్పుకుంటాను నేను బద్దకస్తుని అని, కానీ వెదనైతే అస్సలు కాదు. నేను ప్రశాంతంగా ఒక్క డబ్బా గులాబ్ జాములు మాత్రమే తినిపించి స్కూల్కి వెళ్లేవాణ్ణి. మరి మీ అందరికి ఎవరు చెప్పారు ఆ ముసలికి కుప్పలుగా గులాబ్ జాములు తినిపించమని? చాలా కోపంగా కిరణ్ ఇంటికి వచ్చిన ఆ ప్రజలంతా గప్చుప్గా సిగ్గుపడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అలానే కిరణ్ తల్లి తన కొడుకు తెలివితేటలు చూసి చాలా చాలా సంతోషిస్తుంది. కిరణ్ మళ్లీ తన గులాబ్ జాములు ఇంకా తన తెలివిని ఉపయోగించి ఆ మొసలిని మళ్లీ నీళ్లు ఉన్న నదిలోకి వెళ్ళిపోయేలా చేస్తాడు. ఆ తరువాత మళ్లీ ఎప్పుడూ కూడా తన బద్ధకం వల్ల తన తల్లికి ఏ అవమానం తీసుకురాకుండా కిరణ్ తన బద్ధకంని వదిలేసి చక్కగా ఉండడం మొదలు పెడతాడు.